ఏదో మాట్లాడుతున్నారంట. కపుల్ని ఏమన్నా ఇబ్బంది పెడితే నువ్వే ఇబ్బంది పెడుతున్నావు తప్పితే ఇంకెవరు ఇబ్బంది పెడతల. అందరూ మర్యాదగా చూసుకుంటున్నారు. మాకు వచ్చిన బాధల్లా ఈ పవన్ కళ్యాణ్తోనే. ఇంకంటాడు సినిమాలు ఈ రాజకీయాల్లోకి రాకుండా ఉంటే అంట సెల్ఫీలు దిగేవాడు అంటే ఇతనితో. ఎవడాడు ఎవడా సెల్ఫీలు దిగేవాడు ఎవడాడు? నేను 2004లో ఎమ్మెల్యే అయ్యా, అప్పటికి సినిమాల్లో నువ్వు నటిస్తానన్నావు. 2009 దాకా రాజకీయాల్లోకి రాలా. నేను ఎప్పుడు మీ ఇంటికి వచ్చి సెల్ఫీ అడగలా, షూటింగ్లోకి వచ్చి సెల్ఫీ అడగలా, ట్రై చేయలే ఎప్పుడు సెల్ఫీ దిగటానికి. చిరంజీవి గారు అంటే విపరీతమైన పిచ్చి నాకు. అటువంటి చిరంజీవి గారి దగ్గరే సెల్ఫీ దిగడానికి ట్రై చేయలా. ఎందుకని? ఒకవేళ ఆయన సరిగ్గా రిసీవ్ చేసుకోకపోతే మళ్ళీ అతని మీద అభిమానం తగ్గిపోద్ది. ఎందుకు అభిమానం అట్టాకుంచుకుందాం, దూరంగానే ఉందాం అని చెప్పి దూరంగానే ఉన్నాం. చిరంజీవి దగ్గరే సెల్ఫీ దిగలేదు, నీ దగ్గర దిగుతారా సెల్ఫీలు వచ్చి? ఎవడాడు సెల్ఫీ దిగేవాడు అంత బుద్ధి తక్కువడు? ఎవడాడు రాజకీయాల్లో తిరిగేవాడు నీకు వచ్చి బుద్ధి తక్కువగా అంత అంత బుద్ధి తక్కువడు మా పార్టీ ఎవడాడు ఒకటి చెప్పు. నువ్వు దిగాల్సిందే తప్పితే ఎవడో ఒకటి అమర్తో ఆడుతూ ఈడుతో సెల్ఫీలు. ఏతావాత ఏంటే అంటే కుర్రోళ్ళ పేరు మీద మీటింగ్ పెట్టి వీర సుత్తి కబుర్లు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటే కాగితాలు చూసి చదువుతాడంటాడు. అసలు మొత్తం నువ్వు ఫుల్ యాక్షన్ కదా సినిమా నటుడు కాబట్టి ఆ టేబుల్ మీద ఇట్ట పెట్టుకుని ఇవన్నీ నువ్వు చెప్పి నేను రాసుకోవాలి ఇవన్నీ నువ్వు మాట్లాడిన మాటలు ఇవన్నీ నువ్వు మాట్లాడిన మాటలకు చూసుకుని ఇది మాట్లాడా సరే అని చెప్పని దాని కౌంటర్ మాట్లాడుతున్నాను అంతే. ఆ లైట్ వేసుకుని పక్కన కలజోడు పెట్టుకుని కలజోడు ఎందుకు మనకి? చెత్తవరం కలజోడు. ముందు కాగితం లేకపోతే చెత్తవరం కలజోడు ఎందుకు? మా తెలీదండి. ముందు కాగితం పెట్టుకుని నువ్వు సదివేసేస్తా చెత్తవరం కలజోడు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారికి నీతి కౌర్లు చెబుతున్నా. చివరిలో ముగింపు చెబుతాను, జేబులోంచి ఒక 4 పళ్ళ కాగితం తీసావు చీటీ అంటే లాస్ట్లో రాసి వాట్సాప్ చేసి ఉంటారు మన హైదరాబాద్ కవులు సినిమా రాసేతలు ఉన్నారు కదా. అంటే ఇది మర్చిపోయాం, ఇది వాట్సాప్ చేయంటే ఇక్కడ ప్రింట్అవుట్ తీసుకుని వైజాగ్లో జేబులు పెట్టుకున్నావా, లాస్ట్లో 4 పళ్ళ జీబీ జేబు తీసి చదువుతున్నావు కదా. ఇంతకీ ఈయన బీజేపీతో ఉంటాడా, టీడీపీతో ఉంటాడా? కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ, బీఎస్పీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ అందరితో కలిపి ఉంటాడా? ఏం చేస్తాడు ఇవన్నీ? అక్రమ కేసుల్లో, తప్పుడు కేసుల్లో ఇరుక్కుని ధైర్యంగా మొక్కవోని ధైర్యంతో పోరాటం చేసి ప్రజల గుండెల్లో నిలిచిన వాడికి శాల్యూట్ కొడతాం అనేది అది గర్వపడే అంశం. వ్యక్తిత్వం లేకుండా గిడుగు రామమూర్తి గారు చెప్పినటువంటి తిరుగుబోతికి శాల్యూట్ కొడతాం, తిరుగుబోతికి జిందాబాద్ కొడతాం అంటే ఏ రకమైన పరిస్థితుల్లో చూసుకోవచ్చు? నీ భావదారిద్ర్యంతో, నీ భావదారిద్ర్యంతో దిగజారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏరా ఊరే ఎదవల్లారా సన్నాసుల్లారా అని ఎన్ని తిట్టినా నీ నోటి తీట తప్పితే తీరుతుందేమో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని శాసనసభ్యులకు కానీ కార్యకర్త జెండా మోసే కార్యకర్తకు కూడా చేతి మీద చిటికిన వేల మీద ఇంటికి కూడా ఊడేది ఉండదనేది ఈ నోటి జాడింపుడు పవన్ కళ్యాణ్ గారు తెలుసుకుంటే మంచిదని చెప్తూ, నీ సంస్కారం ఎంత హీనమైందంటే ఒక సినిమా మాజీ నటి, సినిమా మాజీ నటి అంటే ఒక కళాకారురాల్ని సినిమాల్లో నటించిందని చెప్పని ఎంత దిగజారి మాట్లాడారు. మన ఇంట్లో ఆడవాళ్ళు సినిమాల్లో నటించలేదా? వాళ్ళ పరిస్థితి కూడా అంతేనా? అంటే నీ పక్కన నటిస్తున్న ఆడవాళ్ళ పట్ల నీకున్నటువంటి, సినిమాల్లో నటించే ఆడవారి పట్ల
నీకున్న ప్రత్యేకమైనటువంటి అభిప్రాయం, నీకున్న కుసంస్కారం, నీకున్న తప్పుడు బుద్ధి ఇవాళ సభాముఖంగా ప్రపంచం చూస్తుండగా నీ మనసుని నీ వ్యక్తిత్వాన్ని బయటపెట్టావనేది ఇవాళ సమాజం చూస్తుంది. ఏం తప్పుడు పని చేసింది రోజా గారు? సినిమాల్లో నటిస్తే చులకనా? మన ఇంట్లో కూడా ఆడపిల్లలు నటించారు కదా, మీరు కూడా తోటి ఇళ్లలో వేరే తండ్రుల కన్నా తల్లిదండ్రుల కన్నా ఆడపిల్లలతో నటిస్తున్నారు కదా. నీ వయసు అంతా, నీ పక్కన నటించే వాళ్ళ వయసు అంతా, వాళ్ళ గురించి ఏమన్నా అభిప్రాయం ఇదా? వేదికలు ఎక్కితేనేమో పెద్ద పెద్ద ఉపన్యాసాల, పెద్ద పెద్ద మాటల, కుసంస్కారమా చివరికి? ఇదే ఇటువంటి అసలు నిన్ను మావాడిగా చెప్పుకుంటా సిగ్గేస్తున్నారు బాబు. తోటి ఆడపిల్లల గురించి నీచంగా మాట్లాడతావు. ఏ రోజాకి ఏం తక్కువ? దమ్ముగా రెండుసార్లు జనంలో గెలిచింది, మనలాగనా? మనమే వేడిచాం. అరే ఆడ ఆడ మనిషి అయినా దమ్ముగా పోరాటం చేసింది, రెండుసార్లు 10 ఏళ్ళు శాసనసభ్యురాలు చేసింది, ఈ రాష్ట్రానికి మంత్రి చేస్తుంది, మనమేం పొడిచామేంటి? సిగ్గు శరం లేకుండా ఆడవాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడతావు, నీచంగా మాట్లాడతావు. కనీసం సంస్కారం నేర్చుకో ఎక్కడొక్కడ తెచ్చుకుని. సత్యానందం గారి దగ్గర డైలాగులు ఒకటే కాదు, మళ్ళీ విశాఖపట్నంలో సత్యానందం గారి దగ్గర చేరి, లేకపోతే ఇంకొకటి దగ్గర చేరి, లేకపోతే గిడుగు రామమూర్తి గారో, లేకపోతే గురజాడ గారు పుస్తకాలు చదువుకుని, లేకపోతే వ్యక్తిత్వ వికాసం పుస్తకాలు చదువుకుని కొనుక్కుని కాస్త వ్యక్తిత్వాన్ని నిలుపుకుని సమాజంలోని మహిళలకి మర్యాద ఇస్తే అన్ని రకాలుగా బాగుంటుందని చెప్తూ యాతావాత చెప్పబోచ్చేది ఏంటంటే, నేను చంద్రబాబు నాయుడుతో వెళ్ళిపోతున్నాను రా బాబు, మీ అందరికీ టాటా గుడ్ బై, నేను మిమ్మల్ని నమ్మట్లేదు, జనసేన జెండా మోసే కార్యకర్తలని నేను నమ్మట్లేదు. అయ్యే మాటలు నేను మీరు చెప్పిన అవన్నీ కూడా, కానీ మీరు నన్ను నమ్మండి, నేను చంద్రబాబు సంఖ్యలో ఎక్కేసినా కూడా మీరందరూ కలిసి నన్ను నమ్మండి అని చెప్పి దుర్మార్గమైనటువంటి మోసపూరిత ప్రసంగం వాళ్ళందరూ విన్నాం. అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు తిట్టామని నన్ను అడుగుతున్నారు, మళ్ళీ సిగ్గు లేకుండా ఎందుకు కలిశామని మాట్లాడుతున్నారు. మన ఇంటి ముందు అత్త మామ అని, అట్లాగే చంద్రబాబు నాయుడు కూడా మన అత్త మామ లాంటి వాడే నాకు అని చెప్పి చెప్తున్నాడు. సో యాతావాత ముసుగు తీసినందుకు ముసుగు వీరుడైన పవన్ కళ్యాణ్కి మంచి పని చేసావా, ఇన్నాళ్ళకి ముసుగు తీసావు అని చెప్పి అని చెప్తూ, ఇక నుంచి అయినా నోటు జాడింపు మానుకుంటే మంచిది, మానుకోకపోతే నా దగ్గర రెండు చెప్పులు ఉన్నాయి, తీయగలను నేను కూడా, నేను కూడా తీయగలను. నా చేతికి అందేట్టుగా రా, వచ్చి మాట్లాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి. చేతికి అందేట్టు రా. సొల్లు కబుర్లు, ఊకదంపుడు ఉపన్యాసాలు, మోసపు మాటలు, చెడిపోయిన వ్యక్తిత్వంతో పెద్ద నాయకుడిగా ఫోజులు కొడతాం, మానుకుంటే మంచిదని హితవు చెప్తున్నాను.